తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల ప్రత్యేక అధికారి భార్గవ తేజ పరిశీలించారు. మార్చి నెలలో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల హైకోర్టు సింగిల్ బెంచ్ ను నిలిపివేయగా తాజాగా డివిజన్ బెంచ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు నడుమ ఎన్నికల కౌంటింగ్ కు సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా ఎక్స్‌పీరియన్స్ కాబట్టి టీచర్స్ ఆల్్రెడీ కౌంటింగ్ ప్రాసెస్ లో పలుమార్లు చేశారు కాబట్టి వారందరికీ కూడా అవగాహన ఉంది. అయినప్పటికీ ఎలక్షన్ లో ప్రొసీజర్ ఏంటి, ప్రొసీజర్ వారీగా రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, అలాగే కౌంటింగ్ సూపర్వైజర్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్ వీరందరి బాధ్యతలు ఏమిటి, ఏ రకంగా ఇనిషియల్ కౌంటింగ్ అలాగే డీటెయిల్డ్ కౌంట్ అలాగే పోస్టల్ బ్యాలెట్ వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటూ ఏ రకంగా కౌంటింగ్ అనేది ప్రొసీజర్ ప్రకారం చేయాలని చెప్పడం జరిగింది. అలాగే రేపు పోలీస్ వారితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే బ్యారికేడింగ్ అవసరమో, ఎక్కడెక్కడైతే యాక్సెస్ కంట్రోల్ అవసరమో, రేపు క్యాండిడేట్స్ లేదా ఏజెంట్స్ వస్తే వారి వెయిటింగ్ కొరకు, అలాగే మీడియా కోసం మీడియా పాయింట్ పెట్టడం జరిగింది. వారందరికీ స్నాక్స్ అలాగే వాటర్ ఏదైతే కౌంటింగ్ స్టాఫ్కి అలాగే వచ్చే ఏజెంట్స్ అందరికీ కూడా కావాల్సిన వసతులన్నిటి గురించి కూడా అందరూ ఎంపీడీఓస్, తహసీల్దార్స్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కలిసి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. రేపు కౌంటింగ్ని 8 గంటలకి కరెక్ట్గా ప్రారంభించి స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేయడం ద్వారా అదే త్వరతిగతన ప్రొసీజర్ ప్రకారం మనము రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ రేపు అవసరమైన వారు మాత్రమే ఈ కౌంటింగ్ స్టేషన్కి రావాలని, ఎవరైతే ఏజెంట్స్ అలాగే క్యాండిడేట్స్ ఎవరికైతే పాస్ ఇచ్చామో వారిని మాత్రమే మేము అలో చేయడం జరుగుతుంది, వారు మాత్రమే రావాలని కోరుతూ వారిని అందరినీ వారందరికీ మనవి చేస్తూ సెలవు. సార్, తుది ఫలితాలు ఎంత సమయం? అది ఒక్కొక్క నెంబర్ ఆఫ్ కండెస్టింగ్